ಕರ್ಣವಾಲಯ ಪರಿಪಾಲಯ ಪರಮೇಶಿ ಕಮಲ. ಶ್ರೀ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಗಾರಿ 284వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, మనము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా అధికారికంగా సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో అందులో భాగంగా మనకి బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనకి భీమ్గల్ మున్సిపల్ పరిధిలో జరుపుకుంటున్నాము. సో ఈరోజు మనకి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు గారు చనిపోయి సుమారు 200 సంవత్సరాలు దాటినా కూడా అతన్ని మనం దైవంగా భావిస్తున్నాము అంటే ఆ రోజుల్లో అతను బోధించి జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా అహింసా మార్గాన్ని పాటించాలి, మద్యానికి దూరంగా ఉండాలి, అదేవిధంగా సామాజిక విప్లవాలకి సంబంధించి మహిళలను కూడా గౌరవించాలి అని ఎన్నో బోధనలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో అతనికి ఎన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అతను 3-4 రాష్ట్రాలకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని ఇబ్బందులు పడినా కూడా ఆయన ఆశయాల్ని ఎప్పుడు కూడా ఆయన మార్చకుండా అతని ఆశయాల గురించి మనకి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కూడా అందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ వారికి కూడా అతని గొప్పతనాన్ని, అతను ఆశయించిన ఆచరణ మార్గాల్ని కూడా మనము చెప్తూ ఉండాలి. సో మనందరం కూడా అతను ఏదైతే చూపించారో ఆ మార్గాన్ని పాటించడమే ఆయనకి ఇచ్చిన ఘన నివాళి, ఆయనకి ఇచ్చే పూజ అని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదములు, థ్యాంక్ యూ గురించి పూజలు జరుపుకుంటూ ఉన్నాము. సో అతను మనకి 18వ శతాబ్దంలోనే ఆయన ఒక సోషియో రిలీజియస్ రిఫార్మర్, అంటే ఒక సంఘ సంస్కర్త లాగా పనిచేయడం జరిగింది. అప్పట్లో ఆయన బోధనలు అంటే మనకి నేచర్, అంటే అడవుల్ని తల్లిలా భావించాలి, అదేవిధంగా వనజాతిని మనమే పరిరక్షించుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమంలో కూడా మనకి నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఈ గెలిపించిన అంటే ఇవాళ మన తాండాలలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చిరు పోయారు, తాండాలకు 3-ఫేజ్ కరెంటు లేదు అని చెప్పి మొత్తం రాష్ట్రంలో మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఈ గెలిపించిన ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. మన నియోజకవర్గ సంగతి కూడా మీ అందరికి తెలుసు. మన నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదం దీవెనల వల్ల నేను పోయినసారి కూడా ఎమ్మెల్యే ఎన్నికైన, పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నేను మొట్టమొదటి చేసిన పని మన తాండాలలో అన్ని తాండాలలో ఇది లేదు అది లేదు అని చెప్పి అన్ని తాండాలలో కూడా సీసీ రోడ్లు వేయించిన సంగతి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. ప్రతి తాండాలో సీసీ రోడ్లు ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసి నన్ను ఎవరు అడిగినా అడగకుండా దూరంగా ఉంటారు, ప్రజలకు దూరంగా అడవిలో అడవికి దగ్గరగా ఉండే తాండాలు ఉంటాయి కాబట్టి అది మురుగునీరు ఉండద్దు, రోడ్లు మంచిగా ఉండాలి అని చెప్పి ప్రతి తాండాలో సీసీ రోడ్లు వేయించిన సంగతి పోయినసారి మీ అందరికి తెలుసు. దాని తర్వాత ఈ సెంటు రిజర్వేషన్ ఉండాలి న్యాయం కదా వల్లదని చెప్పి ఎన్నోసార్లు ప్రధానమంత్రికి బీజేపీ ప్రభుత్వానికి మనం లేఖలు రాయడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. వాళ్ళ ఎంపీలే రిజర్వేషన్లు మొత్తం తీసేయాలి, బంజారా రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పి వాళ్ళ ఎంపీలే బీజేపీ ఎంపీలే పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం అటువంటిది. మీరు ఇస్తలేరు, మేము ఎన్నిసార్లు అడిగినా మీరు ఇస్తలేరు. మన న్యాయమైన కోరిక, మా తెలంగాణ బంజారా బిడ్డల న్యాయమైన కోరిక. వాళ్ళు 10% ఉన్నారు కాబట్టి 10% రిజర్వేషన్లు కావాలి. మీరు ఇస్తారా ఇయ్యరా తెలియదు, మేమైతే ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చి జీవో ఇచ్చడం జరిగింది. దానివల్ల మన రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో మొన్న 3200 మంది
బంజారా బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి. అట్లనే 189 బంజారా బిడ్డలకు అదనంగా డాక్టర్ సీట్లు కూడా రావడం జరిగింది.